గ్రామస్తుల కేసులో ఏపీ సీఎం జగన్ ఎంపీ విజయసారెడ్డి బెయిల్ రద్దు చేయాలని కోరుతూ సీబీఐ ప్రత్యేక న్యాయస్థానంలో నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై వాదనలు ముగిశాయి. పిటిషన్ పై తీర్పును ఇవాళ వెలువరించాల్సి ఉండగా న్యాయస్థానం రేపటికి వాయిదా వేసింది. మరోవైపు అక్రమాస్తుల కేసులో జగన్ విజయసారెడ్డి బెయిల్ రద్దు కోరుతూ దాఖలు చేసిన పిటిషన్ను మరో న్యాయస్థానానికి బదిలీ చేయాలంటూ ఎంపీ రఘురామ కృష్ణరాజు హైకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు ఉన్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ పై వాదనల విధ న్యాయస్థానం తీర్పును రేపటికి వాయిదా వేసింది. అక్రమస్తుల కేసులో ఏపీ సీఎం జగన్ ఎంపీ విజయసారెడ్డి బెయిల్ రద్దు చేయాలని కోరుతూ సీబీఐ ప్రత్యేక న్యాయస్థానంలో నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై వాదనలు కూడా ముగిశాయి. పిటిషన్ పై తీర్పును ఇవాళ వెలువరించాల్సి ఉండగా న్యాయస్థానం రేపటికి వాయిదా వేసింది. ఇక మరోవైపు అక్రమాస్తుల కేసులో జగన్ విజయసారెడ్డి బెయిల్ రద్దు కోరుతూ దాఖలు చేసిన పిటిషన్ను మరో న్యాయస్థానానికి బదిలీ చేయాలంటూ ఎంపీ రఘురామ కృష్ణరాజు హైకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు ఉన్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ పై వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును రేపటికి వాయిదా వేసింది. ఇక దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ రానా లైవ్ లో అందిస్తారు. రానా, ప్రియాంక, ఆదాయానికి మించినటువంటి అక్రమాస్తులు కలిగి ఉన్నటువంటి కేసులో ఏవన్గా ఉన్నటువంటి ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అలాగే ఏటూగా ఉన్నటువంటి విజయసాయిరెడ్డికి సంబంధించినటువంటి బెయిల్ రద్దు విషయాన్ని రేపు సిబిఐ కోర్టుకు సంబంధించినటువంటి రేపు తుది తీర్పు రేపు వచ్చే అవకాశం ఉంది. దానికి సంబంధించి మరోవైపు ఈ తీర్పు వెలువనుండటంతో రేపు దానిపై రేపు వచ్చే తీర్పు పైన దానికి కొన్ని అనుమానాలు ఉన్నాయంటూ ఇవాళ ఏపీ ఇవాళ కోర్టులో హైకోర్టుకి ఇవాళ రఘురామ కృష్ణరాజు కూడా వెళ్ళడం జరిగింది. ఎందుకంటే తుది తీర్పు సిబిఐ కోర్టులో రాకముందే సాక్షిలో కొన్ని కథనాలు వచ్చాయి. తాను వేసినటువంటి పిటిషన్ రద్దయింది, సిబిఐ కోర్టు దాన్ని తోసిపుచ్చింది అనేసి కూడా కొన్ని కథనాలు వచ్చాయి. ఆ కథనాలు పైకుండా నాకు అనేక అనుమానాలు ఉన్నాయి. ఎందుకంటే తుది తీర్పు రాకముందే కూడా ఇట్లా ఒక పేపర్లో ఇక కథనాలు రావడం ఏంటి అనేది కూడా, ఇది ఖచ్చితంగా కోర్టు ధిక్కరణ కిందకే వస్తుంది కాబట్టి దానిపైన చర్యలు తీసుకోవాలనేసి కూడా ఇవాళ ఆయన ఏపీ ఇవాళ హైకోర్టులో కూడా ఒక పిటిషన్ కూడా వేయడం జరిగింది. ఈ పిటిషన్ స్వీకరించినటువంటి హైకోర్టు వాదనలు కూడా విన్నది. వాదనలు విన్న తర్వాత ఈ పిటిషన్ సంబంధించిన తీర్పు కూడా రేపు పొద్దున్నే 10 గంటలకు కూడా వెలువరిస్తామనేసి కూడా రేపటికి వాయిదా వేయడం జరిగింది. మరోవైపు రేపు బెయిల్ రద్దుకు సంబంధించినటువంటి అంశంలో కూడా రేపు 10 గంటలకు సిబిఐ కోర్టులో కూడా తుది తీర్పు రావడం నేపథ్యంలో కూడా రేపు పూర్తిగా తెలుగు రాష్ట్రాల్లో కూడా ఉత్కంఠ ఎదురుగా ఉందని చెప్పుకోవచ్చు. అసలు రేపు ఏమవుతుంది, రేపు నిజంగానే రఘురామ కృష్ణరాజు వేసినటువంటి బెయిల్ రద్దు పిటిషన్కి సంబంధించినటువంటి విషయంలో బెయిల్ రద్దు అవుతుందా లేకపోతే రఘురామ కృష్ణరాజు పిటిషన్ని తోసిపుచ్చుతారనే దానిపై కూడా రేపు పూర్తి స్థాయిలో కూడా తుది తీర్పు రావడం నేపథ్యంలో రేపు ఏం జరుగుతుందనే దానిపై కూడా అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే గత వన్ అండ్ హాఫ్ మంత్గా కూడా సిబిఐ కోర్టులో అనేక విధాలుగా కూడా వాదనలు జరిగాయి. సిబిఐ కోర్టులో కూడా ఇప్పటికే రఘురామ కృష్ణరాజు రీజైండర్లు వేశారు, తన కౌంటర్లు వేశారు. దానికి తగ్గట్టుగానే విజయసాయిరెడ్డి కానీ అలాగే జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన లాయర్లు కూడా ప్రతి కౌంటర్లు కూడా వేయడం జరిగింది. వాయిదాల మీద వాయిదాలు పడుతూ వస్తుంది. రేపటికి మాత్రం తుది తీర్పు రానుంది. ఇప్పటికే కూడా సిబిఐ కోర్టు ఏ నిర్ణయం తీసుకున్నా తాము దానికి కట్టుబడి ఉన్నాము. విచక్షణాధికారం కూడా పూర్తిగా సిబిఐ కోర్టుకే ఉందనేసి కూడా సిబిఐ అధికారులు కూడా పూర్తిగా చేతులు ఎత్తేసిన నేపథ్యంలో రేపు సిబిఐ కోర్టులో ఏ నిర్ణయం వస్తుందనే దానిపై కూడా అందరూ ఎదురు చూస్తున్న పరిస్థితి కనపడుతుంది. మరోవైపు సాక్షిలో వస్తున్నటువంటి కథనాలు కానీ అలాగే ఇటు ఈ అక్రమస్తుల కేసులో ఏటూగా ఉన్నటువంటి విజయసాయిరెడ్డికి విదేశాలకు వెళ్ళవచ్చునని పర్మిషన్ తీసుకున్నాడు. పైగా ఆయన ఇవాళ ఢిల్లీకి సపరేట్ ఫ్లైట్లో కూడా వచ్చడం జరిగింది. ఆ ఫ్లైట్కి దాదాపు 15 లక్షల దాకా ఖర్చు అవుతాయి. ఈ నేపథ్యంలో ఆయన వ్యవహార శైలి కూడా కాస్త నాకు
ఇబ్బందికరంగా ఉంది. ఆయనకి కేంద్రంలో ఉన్నటువంటి అందరు మంత్రులను కలుస్తున్నాడు, ఎంపీల్ని కలుస్తున్నాడు. ఇవన్నీ చూసుకుంటే ఆయన బయట మాత్రం తాకు కేంద్రంతో సత్సంబంధాలు కలిగి ఉన్నారనేసి కూడా ఆయన బయట ప్రొజెక్ట్ చేసుకుంటున్నారు. ఇవన్నీ చూసుకుంటే మాత్రం ఖచ్చితంగా సాక్షిలో వచ్చిన కథనాలు, అలాగే విజయసాయిరెడ్డి వ్యవహార శైలి ఇవన్నీ చూసుకుంటే మాత్రం రేపు తీర్పు మీద నాకు కాస్త నమ్మకం లేదు, అపనమ్మకంగా ఉంది. దయచేసి రేపు తీర్పు ఇచ్చేది మాత్రం వేరే బెంచ్కి బదిలీ చేసి ఆ వేరే బెంచ్ నుండి తీర్పు ఇస్తే తనకు బాగుంటుంది అనేసి కూడా రఘురామకృష్ణరాజు చెప్పిన నేపథ్యంలో ఆయనకు సంబంధించినటువంటి తీర్పును మరోవైపు సిబిఐ కోర్టు రెండు కూడా రేపు వెంట వెంటనే, రేపు 10 గంటలకి ఒక తీర్పు రానుంది, మళ్ళీ 14 గంటలకి మరొక తీర్పు ఉంది. ముఖ్యంగా హైకోర్టుకు సంబంధించినటువంటి తీర్పు రేపు పొద్దున్నే వస్తుందా లేకపోతే సిబిఐ కోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత వస్తుందా అనే మీద ఒక మీమాంస అనేది ఉంది. ఖచ్చితంగా ఈ రెండు తీర్పుల్లో రేపు ఏది అనుకూలంగా రఘురామకృష్ణరాజుకు వస్తుందనే దాని మీద కూడా సర్వత్ర ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితి కనపడుతుంది. మరోవైపు ఇటు రఘురామకృష్ణరాజు మాత్రం ప్రభుత్వం పైన దుమ్మెత్తు పోస్తూనే ఉన్నారు. ఇటు రఘురామకృష్ణరాజు తీసుకుంటున్న నిర్ణయం, మరోవైపు విజయసాయి ఏటుగా ఉన్నటువంటి విజయసాయిరెడ్డి తీసుకుంటున్నటువంటి చర్యలు కానీ, అలాగే ప్రభుత్వంలో తీసుకుంటున్నటువంటి జగన్మోహన్ రెడ్డి తీసుకుంటున్న చర్యలపైన కానీ ఇవన్నీ కూడా ఆయన ప్రతిరోజు రచ్చబండ అనే కార్యక్రమాన్ని పెట్టి ప్రభుత్వంపై దుమ్మెత్తు పోస్తున్న పరిస్థితి కనపడుతుంది. తనకు ఉన్నటువంటి అన్ని అనుమానాలను కూడా ఆయన మీడియా ముందు కూడా ఉంచుతున్నారు. ఎందుకంటే ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి అనేకమైనటువంటి తప్పుడు నిర్ణయాలపైన కూడా తనదైన శైలిలో కూడా రఘురామకృష్ణరాజు మొదటి నుంచి కూడా చెప్తూనే ఉన్నారు. దానికి తగ్గట్టుగానే రఘురామకృష్ణరాజు వేస్తున్నటువంటి కౌంటర్లు కానీ దానికి తగ్గట్టుగానే ప్రభుత్వం నుంచి కూడా అలాగే కౌంటర్లు కూడా వస్తూనే ఉన్నాయి. విజయసాయిరెడ్డి ఇటు విజయసాయిరెడ్డి కానీ మిథున్ రెడ్డి కానీ వీళ్ళందరూ కూడా ఏదైతే ఆయనకి ఇచ్చినటువంటి దానికి ఇచ్చినటువంటి సెక్యూరిటీ ఉపసంహరించుకోవాలి, ఆయన ప్రభుత్వాన్ని కూల్చే పనిలో ఉన్నాడు, ఆయన ప్రభుత్వం మీద అనేక కుట్రలు పోస్తున్నాడు, ఆయనకి దయచేసి సహకరించద్దండి అనేసి కూడా ఇప్పటికే కూడా కేంద్రానికి కూడా ఒక పిటిషన్ ఇచ్చారు. పైగా ఆయన ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నాడు కాబట్టి ఆయన పార్లమెంటు సంబంధించినటువంటి అభ్యర్థత ఏదైతే ఉంది అది పూర్తిగా రద్దు చేయాలనేసి కూడా ఇప్పటికే కూడా స్పీకర్ కూడా ఇచ్చిన నేపథ్యంలో అప్పటి నుంచి కూడా రాజకీయంగా కూడా ఇటు విజయసాయిరెడ్డి కానీ ఇటు రఘురామకృష్ణ కానీ ఒక వైరం అనేది కొనసాగుతుంది. మరోవైపు ఇటు రఘురామకృష్ణరాజు కూడా ఇటు ఏపీ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలపై కూడా పదే పదే ఫైర్ అవుతున్న పరిస్థితి కూడా కనబడుతుంది. ప్రియాంక రాణా చెప్పండి, అసలు రఘురామ సొంత పార్టీ పైనే ఇలా విమర్శలు చేయడం గత కొంతకాలంగా చూస్తూనే ఉన్నాం, అసలు దీని గురించి అటు రాజకీయ వర్గాల్లో కావచ్చు రాజకీయ విశ్లేషకులు ఈ అంశంపై ఎలా స్పందిస్తున్నారు, అసలు ఎటువంటి చర్చలు జరుగుతున్నాయి? మొదటి నుంచి రఘురామకృష్ణరాజు ఒకటే అంశాన్ని బయట తీసుకున్నాడు. ఎందుకంటే తాను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అంటే తనకు చాలా ఇష్టము, మా ముఖ్యమంత్రిపై అనేకమైనటువంటి ప్రతిపక్షాలు అనేక అపోహలు కలిగే విధంగా కూడా విమర్శలు చేస్తున్నారు. పైగా అక్రమాస్తులు కొంతమంది 40 కోట్లు అంటున్నారు, కొంతమంది 1 లక్ష కోట్లు అంటున్నారు. పైగా బెయిల్ రద్దుకు సంబంధించినటువంటి విషయంలో మాత్రం ఉల్లంఘనలకు పాల్పడుతున్నారనేసి కూడా అనేక మంది కూడా చెప్తున్నారు. మా ముఖ్యమంత్రిపై ఇన్ని ఆరోపణలు వస్తున్నాయి కాబట్టి ఆయన సచ్చీలతని నిరూపించుకోవాలనే నేపథ్యంలోనే తన బెయిల్ రద్దు చేస్తే మాత్రం ఖచ్చితంగా తను ఏం చెప్పాలనుకుంటున్నాడో అందరికీ కూడా చెప్పగలుగుతాడు, తనపై ఉన్నటువంటి మచ్చ తొలగిపోతుందనే ఉద్దేశంతో కూడా మా ముఖ్యమంత్రి మీద ప్రేమతోనే నేను హైకోర్టుకి సిబిఐ కోర్టుకి వెళ్ళాను అనేసి కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే వారు ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి ఆరోపణలు అబద్ధమని తేల్చడానికి కోసమే తాను వెళుతుననేసి కూడా చాలా తెలివిగా కూడా ఆయన మొదటి నుంచి కూడా తన వాణిని వినిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో కూడా ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి అనేకమైనటువంటి నిర్ణయాలపై కూడా బాహటంగానే ఆయన చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. మరోవైపు దానికి తగ్గట్టుగానే ఇటు అతనిపై కేసు వేసి ఇప్పటికే సిఐడిలో కూడా కేసు వేయడం జరిగింది, తను అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన తర్వాత 4 రోజుల పాటు రిమాండ్లో ఉన్నారు, రిమాండ్ అయిన తర్వాత తనను రిమాండ్లో ఉన్నప్పుడు తనని సిఐడి అధికారులు కొట్టారు అనేసి కూడా ఆయన మరొకసారి సుప్రీంకోర్టుకి వెళ్ళడం, సుప్రీంకోర్టులో ఆయన బెయిల్ తీసుకున్న పరిస్థితి కనబడుతుంది. ఈ బెయిల్ తీసుకున్నప్పటి నుంచి కూడా అనేకమైనటువంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్స్ అనేది మధ్యలోకి వచ్చాయని చెప్పొచ్చు. ఎందుకంటే మొదటి నుంచి కూడా రఘురామకృష్ణరాజు పైన ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పెద్దలు కూడా అందరూ కూడా రఘురామకృష్ణ వ్యవహరిస్తున్నటువంటి శైలి పైన కూడా దుమ్మెత్తు పోశారు. మరోవైపు రఘురామకృష్ణరాజు ఒకటే చెప్పారు, ప్రభుత్వంపై తీసుకున్నటువంటి వ్యతిరేక కార్యక్రమాలపై తన గొంతెత్తి చెప్తుంటే తనపైన 100ల సంఖ్యలో 10ల సంఖ్యలో కూడా అనేక రకాలుగా కూడా నరసాపురంలో కానీ అలాగే ఇరు గోదావరి జిల్లాలో కూడా అనేకమైన కేసులు వేశారు. తాను
సొంత నియోజకవర్గంలోకి అభివృద్ధి కార్యక్రమాలకు వెళ్ళడానికి కూడా తనకు లేఖన చేశారు. తాను అక్కడ అడుగుపెడితే వెంటనే అరెస్ట్ చేయాలనేసి కూడా అధికారులు కూడా వెయిట్ చేస్తున్నారు. ఇవన్నీ చూసుకుంటే మాత్రం ఇవన్నీ నాకు చాలా ఇబ్బందికరంగా మారాయనేసి కూడా ఆయన కోర్టుకి కూడా వెళ్ళడం జరిగింది. అయితే ఏముంది అయితే రేపటికి మాత్రం సిబిఐ కోర్టులు గత నెలన్నర రోజు అనేకమైన విధాలుగా కూడా ఇప్పటికే వాదనలు వినిపించాయి. కాబట్టి రేపటికి తుది తీర్పు వచ్చే అవకాశం ఉంది. ఇటు తుది తీర్పులో ఇటు జగన్కి అనుకూలంగా వస్తుందా లేకపోతే జగరామకృష్ణరాజుకి అనుకూలంగా వస్తుందా లేదన్నది రాజకీయ వర్గాల్లో ఒక చర్చ అనేది కొనసాగుతుంది. రేపటి కోసం అందరూ ఒక ఉత్కంఠగా ఎదురు చూస్తున్న పరిస్థితి కనబడుతుంది ప్రియాంక. రైట్, థాంక్యూ రాణా.